దేవునికి స్తోత్రం ప్రియరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాం. 5వ నెల 6వ తారీఖులో మనం ప్రవేశించబడ్డాం. దేవుడు తన కృపచేత దినదినము మనల్ని ఆదరించుకుంటూ కాపాడుకుంటూ మనల్ని నడిపించుకుంటూ వచ్చినారు. అందుకనే ప్రతి ఒక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మన హృదయాలు తప్పరేలినట్టు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. చదవడం వినటమే కాకుండా అది మనం మన కొరకే అని మనం ఎప్పుడైతే మరి చేర్చుకుంటామో అలా భావం కలిగి ఉంటామో అప్పుడు దానివల్ల మనం కార్యం చూడగలుగుతాం. ఈ దినము ఈ సమయంలో యెషయా ప్రవచనం ద్వారా మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుంటున్నాం. యెషయా గ్రంథం 26 మనము 2 వచనాలు చదువుకున్నాం. 1, 2వ వచనాన్ని 3వ వచనాన్ని యెషయా గ్రంథం 26:2-3 వచనాలు చదువుకుంటున్నాం. సత్యమును ఆచరించుచు నీతిగల జనమును ప్రవేశించినట్లు ద్వారము తీయుడి. 3వ వచనం ఎవని మనసు నీ మీద ఆనుకున్ను వాణిని నీవు పూర్ణశాంతి గలవాడుగా కాపాడు. 7వ అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మరోసారి చదువుతున్నాం. సత్యమును ఆచరించి నీతిగల జనం ప్రవేశించినట్లు ద్వారం తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు. 7వ అనగా అతడు నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాడు. ప్రియులరా, చదవబడిన వాక్యం విన్నాం కదా, సత్యాన్ని ఆచరించాలంట నీతిగల జనము ప్రవేశించినట్లు. సత్యాన్ని ఆశ్రయించి నీతిగల జనులు ఎక్కడ ప్రవేశిస్తారు, ఎవరికి తీయబడుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే బైబిల్లో చాలా చోట్ల చాలా వచనాలు ఉన్నాయి. ఆయన 1000గా ఎవరు తీయగలుగుతారు, ఆయన 1000గా ఎవరు వేయగలుగుతారు. అలాగే ఎవరికి వేయబడుతుంది, ఎవరికి తీయబడుతుంది అంటే అసత్యంలో జీవించి గొప్ప ఉప్పొంగిపోతున్న వారందరికీ కూడాను ఆ ద్వారం తీయబడదు. సత్యమును నీతిగల ఆ జనం అంటే దేవుని సత్యవాక్యములో ఉన్నవారు మాత్రమే ఆ వాక్యానికి వెలివేచి ఆ వాక్యానికి భయపడుతూ బ్రతికేవారు. ఎందుకంటే పాపం మీద ఆనుకోకుండా ఇంకా దేని మీద మనసు పెట్టకుండా ఎవని మనసుని మీద ఆనుకున్నో, అవును ప్రియులారా, మనం దేవుని మీద ఆనుకోవాలి. ఈ లోకంలోన ఎవరి మీద ఆనుకున్నా ప్రయోజనం లేదు. ఒక దగ్గర వాక్యంలో కీర్తనకారుడు చెప్తారు, ఎన్నాను మీరు ఒరుగుచున్న గోడ మీద అనుకుంటారని, అది ఒరిగిపోయే గోడ. అలాగే ఈ లోకం కూడా అలాంటిదే. ఈ లోకం మీద ఆశ పెట్టుకొని లోకం సర్వం అనుకుంటే అది నిలదు. కానీ దేవుడు నీతి న్యాయం నిలబడుతుంది, దేవుని రాజ్యం అనుకుంటుంది. అందుకనే ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాని పూర్ణశాంతి గలవాడుగా చేస్తూ ఉంటాడు. అవును ప్రియులారా, పూర్ణశాంతి ఆయన మాత్రం ఇస్తాడు. ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి ఎక్కడ చూసినా సరే శాంతి లేక భయం అందుతో బ్రతుకుతున్నారు. కానీ శాంతి మాత్రము ప్రభులోనే ఉంది. యేసుక్రీస్తు మనిషి కుమారుడు ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను చెప్పాడు. ఆ శాంతే మనకి ఈరోజు వరకు నెమ్మదిస్తాం. బైబిల్ చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ పక్క 1000 మంది పడినా, ఈ పక్క 10,000 పొందినా, 10,000 మంది పడినా అపాయం నీ వద్దకు రాదన్నాడు. కాబట్టి ఉదయం ఈ యొక్క ఈ దినమున అనగా ఈ యొక్క 5వ నెల 6వ తారీఖున ఈ దినమున మనం చూసుకుంటున్న ఈ మాటలను మనసులో పెట్టుకొని పూర్ణ శాంతి ఆయనలో ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది. పూర్ణ నెమ్మది ఆయనలో ఉన్నవారికే. మరి మనం అందరం ఆయనలో ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన మీద ఆనుకున్న వారికి ఏ భయం రానివ్వరు, ఎటువంటి పరిస్థితి రాని, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే బైబుల్ ఉంటుంది, ప్రయాసపడి భారం వస్తున్న సంస్థలను ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. విశ్రాంతి, నెమ్మది, సమాధానము ఇవ్వగలిగిన దేవాది దేవుడికి మనం అనుసరించి నడవాలని ఈ సమయం అందు మిమ్మల్ని అందరినీ కూడా బతిమాడుకుంటూ ఈ మాటలు మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని
లోకమేద గాని మనుషుల మీద గాని ఎవరి మీద కూడా అనుకున్నా ఏ ప్రయోజనం గాని ఆయన మీద అనుకున్న వారికి శాంతి సమాధానం ఉంటుంది ఎందుకంటే ఏలనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అవును విశ్వాసం ఉంచిన జీవితాలకు మంచి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు కనుక ఈ సమయమందు ఈ మాటలు పెట్టి మనం ముగించుకుంటున్నాం కలుసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి సర్వశక్తికి కారణభూతుడైన మా ప్రియ పరలోకము తండ్రి ఈ సమయమందు ప్రభువా తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థించడానికి కొన్ని మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎంతమంది అయితే ఈ బిడ్డలు వింటున్నారో వారందరిని కూడా పేరు పేరు దీవించి ఈ మాటలు వారి హృదయాల్లో కార్యసాధన చేసి ప్రతి ఒక్కరూ తృప్తి పొందాలి ప్రభువా ఏ ఒక్కరు కూడా తండ్రి అపవాది క్రియలు రాకుండా ఎటువంటి ఈ యొక్క వైరస్ తాకిడి రాకుండా కాపాడి మా దేశాన్ని పట్టణాన్ని గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది ప్రభు ఈ వాక్యమును ఆలకిస్తున్న వారందరిలో ఏ సమస్యను పరిష్కారం చేసి ఆదరించమని ఉదయగాసమని మా విన్నపాలు మీ సన్ని చేర్చుకొని మీ నామానికి మహిమ చెల్లించుకుంటూ నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి ఆమే ఆమే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమే ప్రైజ్ గాడ్.